వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి రాచులూరు గ్రామం వరకు ప్రజా ప్రస్థానం 8వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఏ ఒక్కరికి ప్రజల గురించి ఆసక్తి లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసమే పుట్టిన పార్టీ. మీ అందరూ ఆశీర్వదించండి, మాకు అవకాశం ఇవ్వండి, మన స్ఫూర్తిగా జీవితాంతం మీకు సేవ చేస్తానని వైఎస్ఆర్ బిడ్డగా మీకు మాటిస్తున్నా. మరొకసారి ఇంతమంది మాకు స్వాగతం పలకడానికి వచ్చారు, మన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మహిళల నినానాదాలతో ఉక్కు నగరం దద్దరిల్లింది. ఉక్కు నగరంలో గల తెలుగుతల్లి విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వరకు పాదయాత్రలో మహిళలు పాల్గొన్నారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మహిళ గర్జనకు జెండా ఊపి పాదయాత్రను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. విశాఖ స్టీల్ ప్లాంటు రెండు నెలల నుంచి గత రెండు నెలల నుంచి కూరమన పనులో శిబిరం వేసి ప్రతిరోజు కూడా అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా. అదేవిధంగా ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈరోజు మోడీ ఓట్లు దండుకొని మోడీ ఎక్కిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ అనే కదా డాక్యార్డ్ అవనివ్వండి, పోర్ట్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా ప్రైవేటైజం చేయాలని అనుకుంటా ఉన్నాడు. ప్రైవేటైజం చేయాలంటే మా స్టీల్ ప్లాంట్ ఏమి నష్టాల్లో లేదని చెప్పి మేము ఎంప్లాయీస్ అందరూ నిరసన తెలుపుతున్నా సరే మోడీ గారికి ఎక్కడ వినిపించట్లేదు. ఆయన ఏమంటాడంటే ఇది అప్పుల్లో ఉంది, మేము అమ్మేస్తున్నాం అన్నాడు. ఆయన ఎందుకు అమ్ముతున్నాడో అన్న అమ్మాయిలకి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎందుకు అమ్మాలని అనుకుంటున్నాడో, మొత్తం మీద అమ్మితే అమ్మనివ్వండి కానీ స్టీల్ ప్లాంట్ మటుకు అమ్మితే గనక మేము ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. 32 మంది ప్రాణత్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు. అవసరమైతే మహిళలందరం కూడా గేటుకి అడ్డంగా ఉండి మేము కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ ధర్నా పూర్ణంగా మేము చెప్తా ఉన్నాము. మోడీ గారు కిందకి దిగాలి, మీరు ఇంత జనం పాదయాత్రలు చేస్తున్నారు, రేపు వంట వార్పు కూడా ఇదే గేట్ దగ్గర పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. వంట వార్పు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పి మోడీ గారికి, మోడీ గారి ప్రభుత్వం అసలు బాగాలేదు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాల్ లెటర్ లేకుండా చేశారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ లేఖ లేకుండా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే కార్మికులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, మొత్తం అందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు తెలుపుతున్నారు, ఎవరి రీతిలో చెప్తున్నారు, సందీభాగం తెలుపుతున్నారు, ఇవన్నీ తెలిసినా సరే మోడీ గారు నేను ప్రైవేటైజం చేస్తాను, ప్రైవేటైజం చేస్తే గనక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఎవరు ఊరుకోరు, ఖచ్చితంగా మిమ్మల్ని దొలగొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సభాపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అతి పురాతనమైన సత్యమ్మ దేవత విగ్రహాలను దశాబ్ద కాలంగా ఉన్నట్లు పూర్వీకులు చెప్పేవారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియకపోవడంతో అప్పటి నుంచి చెక్కతో చేసిన సత్యమ్మ విగ్రహాలకు పూజలు నిర్వహించేవారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మామిడి మాకులపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం గ్రామదేవత అయినటువంటి సత్యమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ చేశారు. Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ గోపాలపురాన్ని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏలూరు హరినాథ్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, కొవ్వూరు డీఎల్పీఓ మూర్తి సందర్శించారు. మండల కార్యాలయాన్ని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ శ్రీదేవి, తహసీల్దార్ జి రత్నమణి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో గంజాయి రవాణా విక్రయాలు సాగు చేస్తున్నారని తెలిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, ఆన్లైన్ మోసాలు, మహిళలపై అఘాయిత్యాలు మరియు సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు జైపూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత గంజాయి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని స్పష్టం చేశారు. గంజాయి వాడినా సాగు రవాణా చేసినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ కూడా తల్లిదండ్రులు చెప్తే ఈయన పరిస్థితులు లేవు. ఎందుకు లేదంటే వాళ్ళకి సెల్ ఫోన్కి అడాప్ట్ అయ్యారు, తర్వాత టీవీలకు చూసుకుంటున్నారు, లేస్తే ఇంటర్నెట్లో చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటా తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అది కరెక్ట్ కాదనిపిస్తున్నాడు. ఎవరా కదా ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయినా ఏం చదువుతున్నావు బిడ్డ? ఎందుకంటే మీరే మీకోసం మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు కొద్దిగా మైండ్ ఓపెన్ చేయకుండా మాట్లాడుకుంటే ఇది ఏం కాదు. ఏం చదువుతున్నావు? టెన్త్ క్లాస్. ఇప్పుడు నువ్వు పబ్జి ఆడతావు రోజు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడతారా? ఆడతారు కదా. పబ్జి ఆడండి, మీకు చెప్తా నేను. ఏ ఊరికన్నా మీరు చూడండి, పొద్దున్నే 6 గంటల తర్వాత పోయి పొద్దున్నే 5:30 6 గంటలకు వాడు ఊరు బయట కూర్చుంటారు అందరు చిన్న పిల్లలు. నేను 100 ఊర్లలో చూసినా, నేను నైట్ 9 గంటల తర్వాత కూర్చుంటారు, పొద్దున్నే పోయి వాడు బయట కూర్చొని ఆడ కొన్ని ఊళ్ళలో నెట్ రాదు కాదు, ఆ వచ్చే ప్లేస్ దగ్గర పోతారు అందరు. ఎక్కడ నెట్వర్క్ సరిగుంటే ఆడ కూర్చొని వాడు 10 మంది జమై. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగూడలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ 9వ సారి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ నెల 27న విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతేగాని మొత్తం చదువుకున్న ప్రతి ఒక్కరికి సరికాని ఒక రెడీగా ఉందని ఎప్పుడైనా ఎవరైనా చెప్పే సాహసం చేస్తారా? సాధ్యమవుతుందా? అది ఖచ్చితంగా కొలువులన్నీ నోటిఫికేషన్ల ద్వారా చదువుకున్న వాళ్ళకే వస్తాయి. అందులో అనుమానండి, పోటీ పరీక్షలతో విధానం అంటారు. మన సర్కార్ వచ్చినాక ఈ 7 ఏళ్ల నుంచి అన్ని శాఖలలో కలిపి ఉన్న ఉద్యోగాలు కాక మనం భర్తీ చేసినటువంటిది 1,50,000 పైసలు చేస్తాం. 1,50,000 రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేది ట్రెజరీ నాడు, ట్రెజరీలో 1వ తారీఖు నాడు జీతాలు వచ్చే ఉద్యోగాలకి. ఇవి కాక మనకున్న కార్పొరేషన్లు, పబ్లిక్ రంగ సంస్థలు, ఆర్టీసీ కావచ్చు, లేకపోతే సిగరేణి కావచ్చు, లేకపోతే మరో కార్పొరేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, వీటిలల్లో అన్నింటిలల్లో గతంలోనే నియామకాలై ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో నియమించబడినటువంటి వాళ్ళు అంతా కలిపి 1వ తారీఖు నాడు అంటే గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ సిబ్బంది నుంచి నెలనాడు జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు, నెల వచ్చిందంటే వాళ్ళు వేతనం తీసుకునేటువంటి కేటగిరీ ఉన్నటువంటి ఉద్యోగులు, మొత్తం అన్ని రకాల ఉద్యోగులు కలిపి ఈరోజు రాష్ట్రంలో 9,22,000 మంది ఉన్నారు. మొత్తం భారతదేశంలో జనాభా ప్రాతిపదిగా గ్రామ పంచాయతీ పాలనలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచుల శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు.
బుధవారం వెంచమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డాక్టర్ నిర్మలాదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ వరప్రసాద్ హాజరయ్యారు. వార్డు సభ్యులను ఉద్దేశించి డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా సర్పంచులు ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వం విధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వాళ్ళ వరకు ఆ పథకాన్ని తీసుకుపోవడము ఈ పథకం సక్సెస్ చేయడం కూడా సాధ్యమవుతుంది. అదే ఇంట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి మనలో వీళ్ళకి ఇంకా కొంచెం అట్టండి. ఇంకా మనకి ఇప్పుడు చాలా మంది ఒక రోజు ఒకవేళ మిస్ అయినా కూడా రెండో రోజు కూడాను వాళ్ళు కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పీటీసీ గారిని మాట్లాడవలసింది. నమస్కారాలు. ఈ పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ల పాత్ర, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళ విధి విధానాలు తెలుసుకోవడం దానికి ఒక మంచి ఉదాహరణ. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టిన విధంగా ఈ విధంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని వాళ్ళ వార్డు పరిధిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ కార్యక్రమాలు నడవచ్చు అడిగి తెలుసుకొని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఈ శిక్షణ తరగతి ద్వారా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది అందరికి కూడా ఉపయోగపడే విషయమే. నమస్కారం. ఎక్కువ బాధపడాల్సి వచ్చేది, ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చేది, కానీ ఈరోజు కనిపించిన సహాయంగా మీకు వాలంటీర్లు ఉన్నారు. ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ వచ్చారు. ఈరోజు సెక్రటరీ ఒక సర్పంచ్ గారు సెక్రటరీతో మాట్లాడాలి, కానీ సెక్రటరీతో కలిసి మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఆయన ఒక మూడు నాలుగు పంచాయతీలకు ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు అందుకున్నారు. తర్వాత సెక్రటరీ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా నాలుగైదు పంచాయతీలకు పోయి ఫస్ట్కి ఒక సెక్రటరీ ఉండేవారు. ఎక్కడో ఆయన సెక్రటరీని కలవాలంటే సర్పంచ్ మండల ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ పోయి కలవాల్సిన రోజులు ఉండేవి గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా గ్రామంలోనే మనం తీర్చాలి. వాళ్ళని ఎక్కువగా ఆయన కానీ జిల్లా స్థాయి కానీ జిల్లా కేంద్రాలకు తిరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ గ్రామంలోనే పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణలు తీసుకొచ్చి ఈ వాలంటీర్స్ని సచివాలయాన్ని తీసుకొచ్చారు. గతంలో పనిచేసిన వార్డు సభ్యులకి మీకు చాలా తేడా ఉంది. గతంలో వార్డు సభ్యులంటే కేవలం పంచాయతీ సమావేశానికి హాజరవడం, ఆ తర్వాత పెద్దగా వాళ్ళకి పెద్ద పాత్ర తెలియదు. ఎవరికన్నా వాళ్ళకి వస్తే వాళ్ళు చేయటం, లేకపోతే లేదు సమావేశానికి వెళ్ళడం, అటెండ్ అవడం, వచ్చేయడం. ఆ సమావేశానికి కూడా చాలామంది హాజరవ్వాలి. మూడు సమావేశాలకు హాజరు కాకపోతే పదవిపోతుందన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ సర్పంచ్ గారు వాళ్ళ ఇంటికి పంపించి ఆ పుస్తకాలన్నీ సంతకాలు పెట్టించినటువంటి రోజులు ఆయన తెలుసుకుంటుంది. ఇవన్నీ కూడా అలా కాపాడుకోవడం కోసం వాట్సాపింది, కానీ ఈ రోజు అలా కాదు. వాట్సాప్ చేయడానికి చేతి నిండా పని ఉన్నది. కాకపోతే మీ అందరూ చేయాల్సింది ఏమంటే రోజు ఎంతో కొంత సమయం మీరు వెచ్చించాలి గ్రామ అభివృద్ధి కోసం, మీ వార్డు అభివృద్ధి కోసం. మీ వార్డు అభివృద్ధి చేస్తేనే మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. వార్డులో భావం పంచాయతీ చేయాల్సినటువంటి నాలుగైదు పనులు ప్రధానమైనటువంటి పనులు తప్పనిసరిగా మీరు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ ప్రజలకు సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ తాగునీరు కానీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఇప్పుడు జగన్ అన్న ప్రతి సంకల్పం అని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ప్రథమ కర్తవ్యం గ్రామ పంచాయతీ. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, జరిగిన హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మనం జబ్బు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. జబ్బు రాకుండా చేయాల్సింది ఆరోగ్యం. టీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కొడువలూరు మండలం నార్త్ రాజపాలెం హరిజనవాడలో సొంత నిధులతో నిర్మించనున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
చేసుకుంటాం త్వరగా అందరూ దగ్గర భక్తిగా స్వామి కార్యక్రమం ప్రారంభించుకున్నారు అందరూ మీ దగ్గర వస్తున్నాం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 40 లక్షల రూపాయలతో రోడ్ డివైడర్ను ఎమ్మెల్యే సంజీవయ్య ప్రారంభించారు. ఈ రోడ్డుపై వాహనాలు రద్దీ ఎక్కువగా అవడంతో డివైడర్ను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే చర్యలలో ఇది ఒకటి అని, వీధి దీపాలకు పచ్చని చెట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఈ డివైడర్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో వంకఫోరం బోకు భూమి సర్వే నెంబర్ 537లో ఉన్న భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడాలని వైకాపా నాయకులు నాగా నాగిరెడ్డి రెవెన్యూ అధికారులను కోరారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ దళితులు సాగు చేసుకుంటున్న వారికి ఇవ్వని పట్టాలు, అదే గ్రామానికి చెందిన రైతులకు నేరుగా వాగుఫోరం బోకు భూమిని వారికి పట్టాలుగా ఏ విధంగా ఇస్తారన్నారు. ఈ విషయంపై ఆత్మకూరు ఆర్టీఓ దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే భూమిని పేద ప్రజలకు పంపిణీ చేస్తే సాగు చేసుకుని జీవనాధారం పొందుతారని తెలిపారు. సర్వేయర్ శేషయ్యను వివరణ కోరగా పూర్వ పర్యాయాలు పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దూర విద్యా విధానం ద్వారా 14 సంవత్సరములు నిండిన వారు, బడి మధ్యలో మానేసిన వారు, 10వ తరగతి ఫెయిల్ అయిన వారు తిరిగి చదువుకునేందుకు అవకాశం కలదని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దూర విద్యా జిల్లా కోఆర్డినేటర్ ఎల్పీ రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర విద్య ద్వారా ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేందుకు ఒక సదవకాశమని, ఈ అవకాశాన్ని 14 సంవత్సరాలు నిండిన అందరూ అర్హులే అని అన్నారు. మీరు పట్టుకోండి సార్, రైట్ ఓకే, బాగా రావాలి. 50 ఫోటో ఇన్ఫెంట్లో ఉండాలి. తీస్తే మా అందరికి వచ్చిన ఉండే
వాయిస్ తీసుకో. లైటింగ్ బాగుంది. చాలు వాడు నేరుగా పోయి అప్లై చేసి పడేయచ్చు. చదవబల్ ఇంకేడ ఇప్పుడు సెంటర్ ఫోన్ నెంబర్ తెలియదు తెలియదు కదా కనపడుతున్నారు పేర్లు కనపడుతున్నారు వెళ్ళిపోయాడు పేరు మర్చిపోయాడు పేరు ఏంటంటే ఎల్సి రమణారెడ్డి ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకై నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. నవంబర్ 10వ తేదీ చివరి తేదీ ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. ఈరోజు ఎన్రోల్మెంట్లో డ్రైవ్లో భాగంగా నెల్లూరు, బుచ్చి, సంగం, ఆత్మకూర్, ఉదయగిరి, దొత్తలూరు, వింజమూరులోని ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ప్రైవేటు హై స్కూల్స్, కళాశాలలు అన్నీ కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయాలు కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా చదువు కొనసాగించలేని వాళ్ళు, డ్రాప్అవుట్స్, నీత పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి బాలబాలికలందరూ, 10వ తరగతి ఫెయిలైనటువంటి విద్యార్థులు అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. వయోజన విద్య ద్వారా చదవటం మరియు రాయటం తెలిసి ఉండి 10వ తరగతి రాయగల సామర్థ్యం ఉన్నటువంటి వారు ఎటువంటి ఇతిహార్హత లేనప్పటికీ ఏ కళా ఏ పాఠశాలలో చేరినప్పటికీ కూడా డైరెక్ట్గా 10వ తరగతిలో బర్త్ సర్టిఫికేట్ ఉంటే జాయిన్ కావడానికి అవకాశం కలదు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్, 15 సంవత్సరాలు నిండి ఉండే బాలబాలికలందరూ కూడా ఇంటర్మీడియట్లో చేరడానికి అవకాశం కలదు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, సిఈసి, హెచ్ఈసి గ్రూపులు కలవు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలో తరగతులు నిర్వహించబడతాయి. ప్రభుత్వ సెలవు దినాల్లో 30 ముఖాముఖి తరగతులు నిర్వహించబడతాయి. ఉచితంగా పాఠ్య పుస్తకాలు కూడా అభ్యాసకులకు ఇవ్వబడును. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా ఎనుకబడినటువంటి వారు వివిధ వృత్తుల్లో పలు వ్యాపార రంగాల్లో పనిచేసుకునే వారికి, గ్రామ వాలంటీర్లకి, అంగన్వాడీ వర్కర్స్కు, ఆశా వర్కర్లకు, డ్రైవర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్సు, సచివాలయ సిబ్బంది, యువతీ యువకులు, ఎన్జిఓసు అందరూ కూడా నెల్లూరు జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకై నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 46 ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు హై స్కూల్స్ మరియు కళాశాలల్లో అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆ అధ్యయన కేంద్రాల్లో మీరే ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్
apopenschool.apgov.win అనే వెబ్సైట్ ద్వారా స్వయంగా అభ్యాసకులే రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేసి ఏ స్టడీ సెంటర్స్లో చేరాలనుకుంటారో ఆ స్టడీ సెంటర్స్ని మీరే స్వయంగా ఎన్నుకునేటువంటి అవకాశం కూడా కలదు. నెల్లూరు జిల్లా చేచర్ల మండలంలోని ఆతూరుపల్లి గ్రామంలో ఎస్ఐ విజయ శ్రీనివాస్ టపాసుల అంగడిని తనిఖీ చేశారు. వారి వద్ద గల లైసెన్స్ గడువును పరిశీలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.